ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక భావాన్ని ఉట్టిపడేలా చేస్తుంది తిరునగరి. ఇక ఇక్కడి రాజకీయాలు నిత్యం గరం గరంగానే సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఓ అంశం మాత్రం తిరుపతి రాజకీయంలో పెను సంచలనంగా మారింది. దొంగ ఓట్ల చుట్టూ రాజకీయమే కాకుండా అధికారులకు సైతం వేటు పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా తిరుపతి మారింది. అసలు దొంగ ఓట్లు ఎలా నమోదయ్యాయి? అధికారులే దొంగ ఓట్లు నమోదు చేశారా? వైట్ కాలర్ ప్రమేయం ఎంతవరకు? అసలు తిరుపతిలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు పురుడు పోసుకున్న నేలగా తిరుపతి మహాక్షేత్రంకు ఖ్యాతి ఉంది. పవిత్ర స్థలం కావడంతో ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయం తథ్యంగా భావిస్తారు. అలాంటి ప్రాంతంలో దొంగ ఓట్ల నమోదు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణం అనంతరం తిరుపతి ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ తన విధేయుడైన మధ్యల గురుమూర్తికి టికెట్ కేటాయించారు. పార్టీ బలాన్ని నిరూపించుకోవడానికి ఎంపీ ఎన్నికల్లో గెలుపు అనివార్యంగా వైసీపీ టీడీపీలకు మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి గెలుపు కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గమంతా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంటూ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఇక్కడే మకాం వేశారు. అనంతరం ఎన్నికల ఫలితాల్లో 271-592 ఓట్ల మెజారిటీతో మధ్యల గురుమూర్తి ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై ఈసీ చర్యలకు దిగిన నేపథ్యంలో దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ ఆలస్యంగా నకిలీ ఓట్ల వ్యవహారంపై చర్యలు చేపట్టింది. తిరుపతి పార్లమెంటు ఆర్ఓగా పనిచేసి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా ఐఏఎస్పై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఈసీఐ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాని సస్పెండ్ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ విజయవాడ వదిలి వెళ్లొద్దని గిరీషాకు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అప్పటి ఆర్ఓగా వ్యవహరించిన గిరీష తన లాగిన్ను దుర్వినియోగపరిచారని అభియోగం నమోదైంది. మరో ఐఏఎస్ ఐపీఎస్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆర్ఓగా గిరీషకు ఇచ్చిన లాగిన్ ద్వారా 30,000 పైగా నకిలీ ఓటర్ కార్డులు సృష్టించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్గా ఉన్న గిరీష తన లాగిన్ ఐడి పాస్వర్డ్లను సిబ్బందికి ఇచ్చేయడంతో ఈ అక్రమాలు జరిగాయని ఎలక్షన్ కమిషన్ అధికారులు గుర్తించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న ఈసీ ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. తొలి వికెట్ గా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషపై వేటు పడింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా ఉన్న సమయంలో తన లాగిన్ పాస్వర్డ్లను వైసీపీకి చెందిన వ్యక్తులకు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సాయంలో మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపై వేటు పడింది. ఇద్దరు వ్యక్తులకు సస్పెండ్ ఆర్డర్ జారీ చేసి వారిపై 2 సెక్షన్ల క్రింద కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుత తిరుపతి మున్సిపల్ కమిషనర్ హరిత ఈ వ్యవహారంలో కేవలం అధికారులనే బలి చేయడం కనిపిస్తుందని ప్రతిపక్షాల నుంచి బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఆగడాలను ఎన్నికల సంఘం గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయించారంటూ అప్పట్లోనే ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. అప్పటి నుంచి దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు గట్టిగానే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అసలు సూత్రధారులను విడిచిపెట్టి అధికారులపై చర్యలు తీసుకొని చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఎంపీ స్థానాలు గెలవడానికి దొంగ ఓట్లను నమోదు చేయించిన వైసీపీ నాయకులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దొంగ ఓట్లు నమోదు చేసినట్లు రుజువు అయిన నేపథ్యంలో ఎంపీగా ఎన్నికైన గురుమూర్తిపై అనర్హత వేటు వేయాలని, దొంగ ఓట్లను నమోదు చేయించడంలో ప్రధాన భూమిక పోషించిన వారిపై ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు ప్రకటించాలని కోరుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.